పుష్ప సినిమాతో రికార్డు విజయం సాధించడంతో పాటు ఫ్యాన్ ఇండియా స్టార్ హీరోగా అల్లు అర్జున్ మారిపోయాడు పుష్ప ది రైజ్ తర్వాత ఈ ఐకాన్ స్టార్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది ఇప్పటికే తెలుగుతో పాటు మలయాళంలో అల్లు అర్జున్కు విపరీతమైన క్రేజ్ ఉండేది ఇప్పుడు పుష్పతో హిందీ కన్నడ తమిళ ప్రేక్షకుల్లోనూ బర్నీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది పుష్ప సినిమాకు వచ్చిన కలెక్షన్సే ఇందుకు కారణమని చెప్పవచ్చు పుష్ప ద్వారా ఫ్యాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు మరో రికార్డు సృష్టించారని తెలుస్తుంది తెలుగు హీరోలో ప్రభాస్ తర్వాత అత్యధికంగా రెమ్యురేషన్ అందుకున్న హీరోగా బన్నీ నిలిచాడని సినీ వర్గాల్లో టాక్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్ వారి బ్యానర్లో అల్లు అర్జున్ ఒక సినిమా చేయనున్నాడు ఈ సినిమా కోసం ఆయనకు ఈ నిర్మాణ సంస్థ ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయల రెమ్యురేషన్ ఇస్తుందని తెలుస్తుంది ఈ సినిమా కూడా ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని అందుకే ఇంత భారీ రెమ్యురేషన్ అల్లు అర్జున్కి ఇస్తున్నారని సమాచారం పుష్ప సినిమా ఫస్ట్ ఫార్టు కోసం కోసం అల్లు అర్జున్ యాభై కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నారని ప్రచారం జరిగింది ఈ సినిమా భారీ హిట్ కావడం కేవలం హిందీలోనే డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్ తీసుకురావడంతో నిర్మాతకు లాభాల పంట పండింది పుష్ప తీసుకొచ్చిన క్రేజ్ కారణంగా ఇక నుంచి అల్లు అర్జున్ సినిమాలకు హిందీలోని మంచి వచ్చే అవకాశం ఉంది అందుకే నిర్మాతలు బన్నీకి భారీ రెమ్యునేషన్ ఆఫర్ చేస్తున్నారు తెలుగు హీరోలో ఇప్పటివరకు ప్రభాస్ ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్నారు ఆయనకు వంద కోట్ల రెమ్యునేషన్ ఇస్తున్నారు ప్రభాస్ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ హైయెస్ట్ పెయిడ్ తెలుగు హీరోగా రికార్డు సృష్టించాడని సినీ వర్గాల ద్వారా తెలుస్తుంది